भारत माता की जय श्री राम। ये भी गमिस्तुन्ना पेदलु नेति తెలంగాణ విమోచన దినం సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారికి కేంద్ర పర్యాటక మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభారి తరుణ్ చౌక్ గారికి వేదిక మీద ఉన్న ఇతర మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు నా భారతీయ జనతా పార్టీ సోదరుల సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ నేల అంటేనే జీవ పౌరుసాల గడ్డ తెలంగాణ నేల అంటేనే పౌరుసాల జీవ గడ్డ రామదాసుని గోలకొండ లో ఖైదీ చేస్తే భక్త రామదాసుడా చరిత్రలో నిలబడిపోయింది కానీ భయపడలేదు దాశరథిని నిజామాబాద్ జిల్లా జైల్లో బందీ చేస్తే మహాకవి దాశరథిగా తెలంగాణని కోటి రత్నాల వీణతోటి మారు మ్రోగించింది కానీ భయపడలే సోయబుల్లా ఖాన్ని నరికేస్తే 1000 మంది తురుంకాలు కొట్టిండ్రు కానీ తెలంగాణ భయపడలే చాకలైలమ్మ బొమ్మరం భీమ్ దొడ్డి కొమరయ్య మహావీరుల రక్తంతో తడిచిన గడ్డ ఇది ఇట్లాంటి పోరాటాల గడ్డని నిర్బంధ నీడలో నిరంకుశ పాలన చేయొచ్చు అనుకుంటున్న కేసీఆర్ 76,000 పుస్తకాలు చదువుకున్న కేసీఆర్ పుస్తకాలు తిరిగాయి చరిత్రలో నీ పేజీలు నీ ముందన్నే చెరిగిపోతున్నాయి అదే రకంగా భారతదేశానికి 15 ఆగస్టు నాడు స్వాతంత్రం వస్తే తెలంగాణకి అసలైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ నాడు వచ్చింది అన్నదమ్ములారా అక్కచెల్లెళ్ళారా ప్రపంచంలో ఏదన్నా స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని తిరిగి వాళ్ళని చూస్తాం అనేక మంది ఉంటారు కానీ స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్ర దినోత్సవం నాడు పాలు పంచుకోనోడు వేడుకలలో పాలు పంచుకోనోడు పిలుకోడేడంటాడా ఏడంటాడా ఇక్కడ ఉంటాడు ఏ పేరు నిరంకుశ పాలన నిజాం నిరంకుశత్వాన్ని మరిపించే పాలన చేస్తా ఉన్నాడు రజాకర్ల అరాచకాలని తమ నిర్బంధంతో మరిపించే పాలన చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్రజేస్తే ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్రజేస్తే నిజాం పాలన గతమైపోయింది రజాకర్ల నేత కాసిం రజీ పాకిస్తాన్ వారిపోయిండు ఇక ఈనాడు ఈ అభినవ సర్దార్ పటేల్ కన్ను ఎనజేస్తే నువ్వు యాడిపోతావు కేసీఆర్ నువ్వు యాడిపోతే ఆడిపోస్తా సువర్ణ పాటు ఏదా సరే ఇప్పుడు సమయం ఎక్కువ అమిత్ షా గారు మాట్లాడాలి పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి నా ప్రసంగం కట్ చేస్తాను ఇవాళ చాలా మంచి రోజు నాకు ప్రత్యేకంగా చాలా సుదినం ఇవాళ అమిత్ షా గారు
తెలంగాణ విమోచన దినంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం ఒకటి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సభ్యుల కోసం అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వెల్ఫేర్ ఫండ్ లాంచ్ చేయడం గాని అదే రకంగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం గాని విశ్వకర్మ గారి జన్మదినం గాని దాంతో పాటు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదు సంవత్సరాలు రాజకీయాలలో ఇయ్యాల గాని 2017లో నేను భారతీయ జనతా పార్టీ గాని కాబట్టి మరోసారి ఎన్ఎల్ సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి